అది మర్చిపోలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు 130,000 మందికి ఆ సచివాలయం ద్వారా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 260,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా డాక్టర్స్ నర్సులు పోలీసులు ఇలా అనేక ఉద్యోగాలు కలిపి దాదాపుగా 600,000 ఉద్యోగాల్ని యువతకి అందించిన व्यक्ति జగన్ మోహన్ రెడ్డి గారన్న విషయాన్ని యువత గమనిస్తుంది కాబట్టి నీ మాటలు ఎవ్వరూ కూడా బుర్రడి కొట్టే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇక ముఖ్యంగా మీరు చూస్తే ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలబడి రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేస్తే ఇన నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు గ్రామాల్లోనే తీసుకొచ్చి ఏ విధంగా రైతులందరికీ కూడా 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రోజు వీళ్ళకి 4 సంవత్సరాల్లోనే 160,000 కోట్ల రూపాయల్ని అందించారు అంతే కాకుండా ఉచిత పంటల బీమా సున్నా వడ్డీలకి రుణాలు ఇవ్వటం అలాగే రైతు పండించిన ప్రతి పంటకి కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించడం అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా దలారులు అనేది లేకుండా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి ఏ విధంగా రైతులకు అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం కానీ రైతులకు 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎలా మోసం చేశారో అందరూ కూడా గమనించారు ఈ రోజు ఆయన రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000 ఇస్తాను అంటే నమ్మి ఓటేసే రైతు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యం అందించే విధంగా 1,48,00,000 ఫ్యామిలీస్ కి ఆరోగ్యశ్రీ కార్డ్ ని ఇవ్వడం జరిగింది అలాగే 3,303 జబ్బులకి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తూ హైదరాబాద్ గాని చెన్నై గాని బెంగళూరు గాని ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని వాళ్ళు తీసుకునే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక మంచి హాస్పిటల్ గాని ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టకపోవడం వల్ల కోవిడ్ సమయంలో మనం ఎంతో ఇబ్బందులకు గురయ్యాం కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు కడితే దాంతో పాటు మంచి ఫెసిలిటీస్ తో హాస్పిటల్స్ కూడా వస్తాయని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసి శరవేగంగా కడుతూ ఈ సంవత్సరం 5 కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు అంటే ప్రజల ఆరోగ్యం పట్ట జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఈ 17 మెడికల్ కాలేజీల కోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ పిహెచ్సిల రెనోవేషన్ కింద 19,000 కోట్లతో 16,000 కోట్లతో ఈ రోజు అన్ని కూడా రెనోవేట్ చేసి డాక్టర్స్ ని నర్సుల్ని ఎంత మంది అవసరమో అంత మందిని కూడా రిక్రూట్ చేసి మెడిసిన్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో కూడా పేదవాడి ఆరోగ్యం కోసం అనుక్షణం ఆలోచించి పని చేసే జగన్ మోహన్ రెడ్డి గారిని కాదని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదో పిచ్చి పిచ్చి హామీలతో మానిఫెస్టో రిలీజ్ చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైంది నేను 14 నుంచి 19 వరకు ఈ అభివృద్ధి చేశాను నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి ఈరోజు కొత్త ఆలోచన కూడా బుర్రలో నుంచి రావట్లేదు 4 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో అడుగులు వేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి ఎందుకంటే మొన్న మహానాడులో ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఫేస్ వాల్యూ లేని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోతో ప్రజల్ని మోసం చేయాలని ఒకటి రిలీజ్ చేస్తే అందులో 3 వైఎస్ఆర్సీపీ జగన్ మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోటివి 2 మొన్న ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో కాంగ్రెస్వి 2
కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో నుంచి ఒకటి మొత్తం ఆరు హామీలను దొంగిలించి ఈ రోజు రిలీజ్ చేశాడే తప్ప నిజంగా ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి ఆలోచనతో ఈయన ఒక కొత్త మేనిఫెస్టోను రిలీజ్ చేసిన అర్థం చేసుకునేవాళ్ళు కానీ మంచి చేయాలన్న ఆలోచన లేదు ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన మూడు మేనిఫెస్టోలని ఆయన ఎక్కడ అమలు చేయలేదు ఆ మేనిఫెస్టోలు అంటే ఆయనకి చిత్తు కాగితంతో సమానం ఆయన మేనిఫెస్టో ఆయన వెబ్సైట్లోంచి తీసిపడేసిన వ్యక్తి అలాంటోడు ఈరోజు ఇచ్చాడు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికే ఇది మినీనే ఇంకొకటి వస్తుంది అన్నాడు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దాంట్లో అందరికీ కూడా విల్లాలు ఇస్తాను కేజీ బంగారు ఇస్తాను ప్రతి ఇంటికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను ఇట్లాంటివైనా చెప్పేస్తాడు ఎందుకంటే చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే చేస్తారు చేయగలిగినవే చెబుతారు కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా 98.5% చేయగలిగినవే చెప్పారు చేసి చూపించారు అదే చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఏం చేశాడు రాష్ట్రం విడిపోయింది కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అప్పుల్లో ఉందని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడే తప్ప ఎక్కడైనా ఆయన అప్పులు చేయటం మానేశాడా ఆ అప్పులు చేసిన డబ్బులు ఏమైనాయో లెక్కలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేసేస్తున్నాడు అందరికీ ఫ్రీగా పంచిపెట్టేస్తున్నాడు ఏపీని శ్రీలంక చేస్తున్నాడు అన్న వ్యక్తి మొన్న మీరు చూస్తే